పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి టిడ్కో గృహ సముదాయాలని అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎంతో అద్భుతంగా వ్యవహరించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ మొత్తం అంతా పోగేసి ఒకసారి తీసుకుని వచ్చి మొత్తం 80% పైగా ఈ టిడ్కో ఇళ్ళని మొత్తం ఫినిష్ చేసిన పరిస్థితి ఉంది. చివరిలో ఇంకొంచెం 20% చేయాల్సిన పని ఆపేసి గవర్నమెంట్ మారిపోగానే ఇవన్నీ పాత పెట్టి పాడు పెట్టి ఇన్ని రోజులకి ఇప్పుడు కొత్తగా ఏదో రంగులేసి ఇవ్వటం జరిగింది. మీ అందరికీ విషయాలన్నీ తెలిసినాయే. సో ఈ ప్రభుత్వం ఏదో సొంతగా చేసినట్టు ఎంత బిల్డప్ ఇచ్చుకున్నా కానీ టిడ్కో ఇల్లు అనేవి తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి అంటిపెట్టుకుని ఉండేవి. ఆయన చేసిందిగా ప్రతి ఒక్కరూ గమనించుకుంటూనే ఉన్నారు. అలాంటి అద్భుతమైన పథకాలని ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనుల వల్ల అన్ని ప్రాబ్లమ్స్ లో పడతా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు పేపర్లో వచ్చింది, మనకి ఇప్పుడు స్వాధీన ప్రకటన చేసుకుంటూ కెనరా బ్యాంకు నోటీస్ ఇవ్వటం జరిగింది. పేపర్లన్నింటిలోనూ వాళ్ళ పేర్లతో సహా ఇచ్చేసారు. ఇక్కడ ఒక పేదవాడు జాగ్రత్తగా సంసారం చేసుకుంటా ఎంతో కొంత ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశంతో చేస్తుందని సరే మీ గవర్నమెంట్ మేము కడతామంటుంది అనే దాని మీద ముందుకొచ్చింది. ముందుకొచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఫినిష్ చేయకుండా లబ్ధిదారులకి ఇల్లు పూర్తిగా ఇవ్వకుండానే చాలా చోట్ల ఇలా స్వాధీన ప్రకటన కూడా వచ్చేస్తే వాళ్ళ పరువేమవుతుంది అనేది ఒకసారి ఆలోచించవలసింది. అందరినీ కోరుతా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ప్రస్తుతం. ఎందుకంటే 80% పూర్తి చేయడానికి చంద్రబాబు గారు కట్టించుకుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర 25,000 మాత్రమే కట్టించుకుని 80% పూర్తి చేశారు. అంటే కట్టించుకుని ఆల్రెడీ ఉన్న గృహ సముదాయాల మొత్తాన్ని ఇప్పుడు బ్యాంకుల్లో పెట్టించి మీరు డబ్బులు తీసుకుని ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో తెలియట్లా. ఇప్పుడు వచ్చిన అందరి పేరు మీద లోన్ తీసుకున్నారు, డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోయింది అదంతా. ఆ డబ్బులు తీసుకుని వీళ్ళు మిగతా 20% ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఎంత దారుణమైన పరిస్థితి మీరు ఒకసారి ఊహించండి, ఆలోచించండి. మీరంతా ఇలాంటి పరిస్థితుల్లోకి పేదవాళ్ళు నెట్టడం ఎందుకు? మీకు చేతకానప్పుడు ఏదో ఒకటి చేస్తామని చెప్పి ముందుకు రావటం ఎందుకు? మా గుడివాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ఇలాంటి ప్రకటన ఏమైనా వస్తే మా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు చూసుకుంటే 8 మందికి కెనరా బ్యాంక్ ఒకటే నోటీసులు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే స్వాధీన ప్రకటన అంటే ఇది బ్యాంకుకి సంబంధించి బ్యాంక్కి చెందిందనమాట, వాళ్ళు యాక్షన్ వేసేస్తారు. అలాంటి పరిస్థితిలోకి పేదవాళ్ళని నెట్టడం ఎందుకు? వీళ్ళలో చాలామందికి కనీసం ఇల్లు వాళ్ళ స్వాధీనం కూడా కాలేదు, వాళ్ళ సొంతగా కూడా కాలేదు. అంటే గవర్నమెంట్ కట్టింది, వీళ్ళ పేరు మీద లోన్ తీసుకుంది, మళ్ళీ వీళ్ళకి ఇచ్చేలోపే బ్యాంక్ వచ్చి లాగేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితి మా గుడివాడ ప్రజలకు రాకూడదు అని చెప్పి నేను తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏమీ పూర్తి అవ్వకుండా గబగబా రెడీ చేసేసి మీకు ఆల్రెడీ ముఖ్యమంత్రి 3 సార్లు వాయిదా వేశాడు ఎందుకు పూర్తి కాలేదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి. అయినా కానీ మన ప్రస్తుత ఎమ్మెల్యే సీఎంఓ కాళ్ళ మీద పడి ఏం చేశారో మొత్తం మీద తీసుకుని వచ్చి పెట్టాడు. ఊరకే ఆయన పేరు పెట్టుకోవటానికి అవసరం తప్పితే దీంట్లోంచి జగన్ అన్న పేరు కానీ ఈయన పేరు కానీ లేదు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఆవిష్కరిస్తానికి బోర్డులు అంత ఖర్చు పెట్టి, ఎంత అంటే దగ్గర 18 లక్షలు మజ్జిగ ప్యాకెట్లకి ఇచ్చారంట. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి, ఇంత ఖర్చు పెట్టి లోపం చేసి జనాలందరినీ ఎంత దారుణమైన పరిస్థితులు పడేశారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే అంత పూర్తయిపోయిన దానికి ఒక వాటర్ సప్లై లేదు. వీళ్ళకేమో ఇచ్చేస్తున్నాం అంటారు, వీళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నారు, ఆ లోన్స్ తీసుకుని వాటికి వడ్డీలు స్టార్ట్ అయిపోయినాయి. అందరికీ మెసేజ్లు వస్తున్నాయి ఇంట్రెస్ట్లు పే చేయమని. కొన్నాళ్ళ పాటు అంటే ఎలక్షన్ అయిపోయేదాకా వీళ్ళకి ఈఎంఐలు కట్టమని మాత్రం నోటీసులు రాకుండా ట్రై చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. అది కూడా బ్యాంకులు ఎంతకాలం అవుతాయి అనేది తెలియదు మనకి. ఏ రోజైనా బ్యాంకులు ముందుకొచ్చేసి మాకు కట్టాల్సిందే అంటే వీళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎలాగోలా ఎలక్షన్ వరకు నడిపించుకుంటా వద్దాం అనే పరిస్థితి జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు నెట్టడం ఎందుకు? మీ సొంత లబ్ధి కోసం మీ పేరు మహా వస్తే మీ శిలాఫలకం మీద ఓపెనింగ్ అని చెప్పి మీ పేరు వచ్చింది, దానికోసం ఇంత చేయాలా? అది కూడా ఎవరో కట్టిన దానికి, చంద్రబాబు గారు కట్టిన ఇంటికి పేరు పెట్టుకుని దాంట్లోంచి పెడుతున్నారు. సరే ఏదైనా చేసుకోండి దీని మీద. మాకు వాస్తవాలు కావాలి. ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు మాకు ఇలాంటి నోటీసులు రావు అని చెప్పి మీరు గ్యారంటీ ఇవ్వాలి. మనకి ఇల్లంతా అప్పచెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈఎంఐ స్టార్ట్ చేస్తే ఒక పద్ధతి,
ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తే ఒక పద్ధతి, అది వదిలేసి ముందు నుంచి ఇంట్రెస్ట్లు కట్టించి కట్టుకుంటా వచ్చి ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా ఇళ్ళకి 21లోనే స్టార్ట్ అయిపోయినాయి లోన్లు అందరి పేరు మీద. అంటే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పడుతూనే ఉంది అందరి మీద. ఇదంతా ఏమవుద్ది, వాళ్ళు లెక్కేసేటప్పుడు ఇవన్నీ లోన్లన్నీ వేసి ఈఎంఐలు స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు దాకా ఉన్న ఇంట్రెస్ట్ వీడు తీసుకుంది 3,70,000 అయితే అప్పుడు దాకా పడిన ఇంట్రెస్ట్ కూడా కలిపి ఒక 4 లక్షలు 5 లక్షలు లెక్కేసుకుని 5 లక్షల మీద లో ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి. మళ్ళీ దాని మీద అక్కడి నుంచి ఇంట్రెస్ట్లు పడుతూ ఉంటుంది. మీరు చేయిన అప్పుకి ఇంట్రెస్ట్ పెరిగి ఆ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ చేసుకుని బ్యాంకులు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లోకి ఎందుకు నట్టాల్సి వచ్చింది ప్రజల్ని? మీరు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రజలందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, చాలా దుర్మార్గాలు జరిగినాయి, అసలు వాటి జోలికి కూడా వెళ్ళట్లేదు నేను. దీంట్లో ఎవరికి ఇచ్చిన వాళ్ళకి క్యాన్సిల్ చేశారు, చాలా అమ్ముకుంటాలు జరిగినాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళు డబ్బులు కట్టేసి వేరు వేరే వాళ్ళకి కూడా అమ్మేసుకుంటాం జరిగింది, చాలా రకరకాలు జరుగుతున్నాయి. వాటి గురించి నేను మాట్లాడలే. పేదవాడు, నిజమైన పేదవాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది చాలామందికి. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నేను అడుగుతాను. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో లోన్ అప్రూవ్ అయిన వాళ్ళకి ఇంకా వేరే లోన్లు ఏమి రావు. రేపొద్దున వచ్చి మీరు స్వాధీన ప్రకటన చేసుకుంటే వాళ్ళ జీవితానికే లోన్ రాదు, ఎప్పటికీ లోన్ రాదు, దేని మీద కట్టుకోలేదు. మీరు సొంత ఇంటి కళ్ళని నలిపేయటం కాదు, చిదిమేస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మాత్రం ఖండిస్తూ ఉన్నాం అర్జెంటుగా. అసలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి గుడివాడ టిడ్కో ఇళ్ల మీద. తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం హాయంలో ఎంత ఖర్చు పెట్టారు, గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది అనే దానితో పాటు ఎంత ఫినిష్ చేశారు అనేది తీసుకుని, దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మీరెంత ఖర్చు పెట్టారు, దాంట్లో అసలు లోన్లు ఎంత వచ్చినాయి, ప్రతి ఒక్కళ్ళ వ్యక్తి మీద మీరు లోన్లు తీసుకున్నారు, ఆ లోన్లు ఎంత వచ్చినాయి, ఒక్కొక్క వ్యక్తికి ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అంటే లోన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకే. సో అవన్నీ కూడా మనం మాకు వెంటనే రిలీజ్ చేయాలి. దానికి మొత్తం మీద క్లారిటీ అనేది రావాలి. ఈఎంఐలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈఎంఐలు ఎంత మీద స్టార్ట్ అవుతాయి, అంటే లోన్ అమౌంట్ ఎంత మీద స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ అంతా కూడా పెరిగిపోతూ ఉంది. ఈ ఇంట్రెస్ట్తో కలిపి ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మారటోరియం అంటే కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన మనకు లోను మన మీద స్టార్ట్ అవ్వలేదని అనే ఉద్దేశంలో ప్రజలు ఎవరూ లేరు, ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. మీరు ఇమీడియట్గా దీని మీద వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అసలు ఈ మౌలిక సదుపాయాలు ఎప్పుడు ఫినిష్ చేయబోతున్నారు? మీరు కనీసం వాటర్ ఇవ్వలేరు, మంచినీళ్ళు ఇవ్వలేరు, డ్రైనేజీలు లేవు, ఇలాంటి వ్యవస్థలోకి జనాలను ఎందుకు నెట్టారు మీరు? దీని మీద క్లారిటీ మీరు ఇవ్వాల్సిందే. మీరు తప్పకుండా అకౌంటబిలిటీ అనేది అవసరం ఉంది. అసలు ముఖ్యమంత్రి పర్యటనకి ఎంత ఖర్చు అయింది? ఆ ఖర్చు అంతా టిడ్కో ఇళ్ల మీద పడుతుందా, లేక ఈ మున్సిపాలిటీ మీద పడుతుందా, ఈ అంశాలన్నిటి మీద? అలాగే ఇంకొకటి, మీరు ఆల్రెడీ 1500 మందికి ఇల్లు ఇచ్చిన వాళ్ళకి రద్దు చేశారు, వాళ్ళు డీడీలు ఇచ్చేసి ఉన్నారు, ఆ డీడీలకి అమౌంట్లు ఎప్పుడు ఇస్తున్నారు, వెనక్కి ఎప్పుడు ఇస్తున్నారు, అవి వడ్డీలతో పాటు ఇస్తారా లేదా, ఇలాంటివన్నీ మొత్తం మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ ప్రతి పని చండాలంగా చేయటం అలవాటు చేసుకుంది, ఏమాత్రం చేత కాదు. పని జనాల అవసరాలు ఏంటో తెలియదు, వీళ్ళకి అవసరమే లేదు. ఒక ప్రజాప్రతినిధి ఒక పని చేస్తే దాని మీద ప్రజల జీవితాలు ఎలా వాళ్ళ మీద ప్రభావితం అవుతుంది అనేది తెలుసుకుని చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితే లేదు ఇక్కడ. నోటుకొచ్చింది చేసేయటం, ఏదో ఒకటి అనేయటం అనే వరకే జరుగుతూ ఉంది. నిజాయితీగా నిజంగా మీరు బయటపెట్టండి ఈ విషయాలన్నీ. తప్పకుండా మేము ప్రజలందరం డిమాండ్ చేస్తున్నాం. ముందు ఇమ్మీడియట్గా 1500 మంది లబ్ధిదారులకి ఎవరికైతే మీరు ఇవ్వటం క్యాన్సిల్ చేశారో వాళ్ళందరికీ డబ్బులు ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిందే. ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి అవి కాక వీళ్ళందరికీ లోన్లు అన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక నోటీస్ కానీ ఇది కానీ పంపించండి. మీ లోన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, మీకు ఈఎంఐ ఎంత ఉండబోతుంది, ఎప్పటి నుంచి ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి మీరు చెప్పాల్సిందే ఇమీడియట్గా. ఇదేగాక ఇంకా మనకి మౌలిక సదుపాయాలు మాత్రం ఎప్పుడవుతాయి అనేది మాకు క్లారిటీ ఇవ్వాలి ఇమీడియట్గా. ఎందుకంటే ఒక్క ట్యాంక్ కట్టలేకుండా 6 నెలలు నువ్వు ఎందుకే అక్కడ ఓపెన్ చేసింది ఎందుకు, దాంట్లో జనాలను ఎంత ఇబ్బంది పెడుతుంది ఎందుకు? మీరు అందరూ ఇది గమనించండి, మీరు వెంటనే రిలీజ్ చేయండి. మేము ఈ డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. పేరు కోసమని ప్రయత్నం అయితే గనక పేరు నువ్వు తీసుకో, నీ పేరు చిలా ఫలకం మీద పెట్టేసావెట్టు, దాంట్లో నీ పేరే ఉంటుంది, పెట్టేసుకో పర్వాలేదు. కానీ ఇవన్నీ చేసి పెట్టు మాకు. ప్రజల తరఫున మేము కోరుతా ఉన్నాం ఇమీడియట్గా దీనికి ఆన్సర్ చెప్పండి, చెప్పాల్సింది.